బియర్డ్ ఉంటే మ్యాన్లీగా ఉంటారా? మీసాలో బియర్డ్ లేకపోతే ఏం చేయాలి? థిక్ బియర్డ్, థిక్ ముస్టాచ్ రావాలంటే ఏం చేయాలి? బియర్డ్ అనేటువంటిది మగవాళ్ళకి మన హార్మోన్స్ అండ్ జీన్స్ ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఈ బియర్డ్ రాని వాళ్ళకి విపరీతమైన కోరిక, బియర్డ్ వచ్చిన వాళ్ళకేమో లేనిపోని నస. మరి బియర్డ్ ఒత్తుగా థిక్గా రావాలంటే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దెన్ 1800 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంట్. మగవాళ్ళకి 14 నుంచి 15 సంవత్సరాలు దాటిన తర్వాత ప్యూబర్టల్ స్పర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీలో చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్. అంటే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల గొంతు కొంచెం బేస్ ఇంప్రూవ్ అవ్వడము, అట్ ద సేమ్ టైం ఇక్కడ హెయిర్ లైన్ కొంచెం రిసీడ్ అవ్వడము, ఇక్కడ నూనుగు మీసాలు రావడము, దాంతోపాటు చిన్నగా గడ్డం కూడా స్టార్ట్ అవ్వడం. అది చిన్న పిల్లి గడ్డంతో మొదలయ్యి ఫుల్ గడ్డంలాగా మారడము. అట్ ద సేమ్ టైం యాక్సిలాలో, అంటే ఆర్మ్పిట్స్ రీజన్లో కానీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ హెయిర్ గ్రో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా నార్మల్. కానీ కొంతమందికి బియర్డ్ ముస్టాచ్ వచ్చినా కూడా కొంచెం పల్చగా ఉంటుంది, చూడటానికి ఆరెంజ్ కలర్లో, లేదా వచ్చిన వెంట్రుకలు కూడా చాలా థిన్గా ఒక షేప్ లేకుండా పల్చగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు బియర్డ్ కోసం, అంటే బియర్డ్ రావాలని థిక్ బియర్డ్ కోసం చేయని పనులంటూ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, షేవ్ చేస్తారు, లేదా వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పిన ప్రతి సలహా పాటిస్తారు. ఇంటర్నెట్ ఓపెన్ చేసి దాంట్లో బ్లాగులు కానీ చదివి, లేదా కోరా అనే సైట్ కానీ, లేదా యూట్యూబ్ కానీ, క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా ఏ సలహా ఇచ్చినా వేపాకు పూసుకోమన్నా పూసుకుంటారు, కరివేపాకు పూసుకోమన్నా పూసుకుంటారు. అంటే ఉద్దేశం ఏంటంటే బియర్డ్ వస్తుందేమో అనే ఆశతో. మళ్ళీ బియర్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని, బియర్డో అనే ప్రోడక్ట్ కానీ, ఇటువంటి చాలా ప్రోడక్ట్స్ని వాళ్ళు వాడాలని, వాడి దానివల్ల బియర్డ్ వస్తుందేమో, థిక్ బియర్డ్ వస్తుందేమో అని ప్రయత్నాలు చేస్తారు. ఇంకొంతమంది అయితే 2 అడుగులు ముందుకేసి ఈ ఏరియాలో ఎగ్జాక్ట్ షేప్ పెట్టుకొని స్ప్రే పెయింట్ చేసుకుంటారు, సో దట్ అది థిక్గా కనిపించాలి అని చెప్పి. ఇంకా కొంతమంది టాటూయింగ్ చేయించుకుంటారు, ఇంకొంతమంది అయితే హెయిర్ ఫైబర్ వాడతారు. ఇట్లా రకరకాల పనులు, అంటే బియర్డ్ కోసం ఎంతో వియర్డ్ పనులు చేస్తూ ఉంటారు. మరి ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అన్ని రిజల్ట్స్ ఇస్తాయి అంటే, యా కొన్ని రిజల్ట్స్ ఇస్తాయి, కానీ మ్యాక్సిమం అన్ని సైడ్ ఎఫెక్ట్సే ఇస్తాయి. లాస్ట్కి అందరూ నిరాశ నిస్పృహలతో అలా మిగిలిపోతూనే ఉంటారు. దీనికి సరైన అప్రోచ్ ఏంటి? అసలు నిజంగా బియర్డ్ రావాలంటే ఏం చేయాలి? నిజంగా బియర్డ్ అందరికీ వస్తుందా? కొంతమంది జాతకాల్లో అసలు బియర్డే ఉండదా? దాని గురించి అప్రోచ్ ఎలా ఉండాలి తెలుసుకుందాం. ఫస్ట్ మనం బియర్డ్ ఆర్ మూస్టాచ్ కానీ ఎందుకు రావట్లేదు అనే కారణాలు వెతకాలి. దాని గురించి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అలా వేసుకొని ఎప్పుడైతే ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి వస్తామో, దెన్ దాన్ని ట్రీట్ చేయడం చాలా సులువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని క్రైటీరియాస్ కన్సిడర్ చేసుకోవాలి. నేను యూజువల్గా చెప్తూ ఉంటాను ABCF అని. అంటే ఏ అంటే ఏజ్, బి అంటే బియర్డ్ స్టేజ్, అంటే కొంచెం బియర్డ్ వచ్చిందా లేదా మొత్తం బియర్డ్ వచ్చిందా, ఆర్ బియర్డ్ లెవెల్. సి అంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఇంటర్నెట్లో ఏదో ఒక ఫోటో చూసి వాడికి ఇక్కడ నుంచి ఇంతవరకు ఉన్న పెద్ద బియర్డ్ నాకు ఈ చిన్న ఏజ్లోనే కావాలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఇజ్ ఇట్ రియలిస్టిక్ ఆర్ టోటలీ అన్రియలిస్టిక్? అండ్ ఫైనలీ ఎఫ్. ఎఫ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో, అంటే మీ నాన్నకు కానీ మీ మేనమామలకు కానీ, లేకపోతే అలాగే మీ తాతగారు గ్రాండ్ ఫాదర్స్లో కానీ ప్రాపర్గా బియర్డ్ వస్తుందా, మీ సిబ్లింగ్స్ మీ అన్న తమ్ముళ్ళలో ప్రాపర్గా బియర్డ్ వస్తుందా, మీసాలు ప్రాపర్గా వస్తున్నాయా లేదా. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే జెనెటిక్ రోల్ ఎంతైనా ఉంటుంది బియర్డ్ గ్రోత్లో, అందుకని. సో ఈ 4 పారామీటర్స్ చూసుకోవాలి. ABCF, ఏజ్, బియర్డ్ లెవెల్, క్లయింట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఫైనలీ ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు ఏజ్ విషయానికి వస్తే, యూజువల్గా 14-15 సంవత్సరాలు అప్పుడు బియర్డ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది, ముస్టాచ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ అది క్రమక్రమంగా స్లోగా పెరుగుతూ 18, 19, 20 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఓ మోస్తరు బియర్డ్ వస్తుంది అండ్ ముస్టాచ్ కూడా వస్తుంది. కొంతమందికి స్లోగా రావడం వల్ల 23-24 ఏజ్ వరకు కూడా బియర్డ్ రావడం టైం తీసుకుంటుంది. బట్ 24-25 వచ్చేసరికల్లా అందరికీ ముస్టాచ్ బియర్డ్ బాగా వచ్చేస్తుంది. అప్పటికి కూడా మనకు రావట్లేదు అంటే మనం డెఫినెట్గా ఫిజిషియన్ హెల్ప్ తీసుకోవాల్సింది. ఇప్పుడు బియర్డ్ లెవెల్ చూద్దాం.
ఇప్పుడు బియర్డ్ లెవెల్ అంటే సపోజ్ మనకి బియర్డ్ ఇక్కడ మాత్రమే వచ్చింది, ఇక్కడ మాత్రమే వచ్చింది, ఈ సైడ్స్ రాలేదు, లేదా ఇది ఫుల్ అవ్వలేదు, లేదా ముస్టాచ్ కూడా ఈ మధ్యలో యునైట్ అవ్వలేదు, ఇక్కడ మాత్రమే ఉంది, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఈచ్ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేటువంటిది డిసైడ్ చేస్తాం. అలాగే సి క్లయింట్ ఎక్స్పెక్టేషన్, ఇది నెక్స్ట్ చెప్తాను. ఎఫ్ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్తాను. ఫ్యామిలీ హిస్టరీ అంటే మన ఫ్యామిలీలో మన పేరెంట్స్కి సపోజ్ బియర్డ్ ఇలా కింది వరకే వచ్చింది అనుకుందాం, ఇక్కడ మాత్రమే, మనకు కూడా దాదాపుగా అలా అటువంటి బియర్డే వచ్చే అవకాశం ఉంది. సో నిజంగా మీకు ఇక్కడ కూడా బియర్డ్ కావాలి అంటే దాని గురించి ప్రత్యేక ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లేదు మన ఫ్యామిలీలో ఇలా ఫుల్ బియర్డ్ ఉంది అనుకోండి, మీరు ఇప్పుడు హార్డ్లీ 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులో ఉన్నారు, సో నాకు ఇంకా బియర్డ్ రాలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫెమిలియల్ జీన్స్లో ఇలా ఫుల్ బియర్డ్ ఉంది అంటే మీకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ అలా ఫుల్ బియర్డ్ వచ్చేస్తుంది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఏబిసిఎఫ్లో సి చెప్తాను. సి అంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్. బియర్డ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేటప్పుడు మనము ఒక మూవీ స్టార్నో, లేదా మీడియాలో ఒక పర్సన్, లేదా ఇన్స్టా రీల్స్లో ఒక వ్యక్తికి ఉన్న బియర్డ్ని చూసో, లేదా ఏదో 2D ఫోటోగ్రాఫ్లో ఒక బియర్డ్ని చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఒక 2D పిక్చర్ మనం చూస్తున్నప్పుడు దాన్ని ఎంతైనా మాయ చేయొచ్చు, దాంట్లో ఆర్టిఫిషియల్గా ఎక్స్ట్రా కలర్ అరేంజ్ చేసి దాన్ని థిక్గా కనిపించేలా చేయొచ్చు. అండ్ ఒక పిక్చర్ అనేటువంటిది తీసేటప్పుడు దాని మీద లైటింగ్ అనేటిది రోల్ ప్లే చేస్తుంది, తర్వాత ఎడిటింగ్ చేస్తారు, తర్వాత మళ్ళీ కలర్ కరెక్షన్స్ ఇటువంటివి చాలా చేసి దాన్ని అందంగా కనిపించేలా తీర్చిదిద్దుతారు. నిజంగా మీరు ఒక బియర్డ్ గురించి ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అంటే మీ తోటి వాళ్ళని, అంటే మీ చుట్టుపక్కల వాళ్ళని గమనించండి, మీ పేరెంట్స్ని గమనించండి, మీ ఫ్యామిలీ వాళ్ళని గమనించండి, వాళ్ళని బట్టి ఒక యావరేజ్ బియర్డ్ అంటూ ఎక్స్పెక్ట్ చేసుకోవడం మంచిది. అంతేగాని అన్రియలిస్టిక్గా థిక్గా ఉండే బియర్డ్ వెంటనే 14 సంవత్సరాలకి వచ్చేస్తుంది అని మాత్రం ఊహించుకోవద్దండి. ఇప్పుడు ఏబిసిఎఫ్ చూసాం కదా, నెక్స్ట్ క్రైటీరియా ఏంటి అంటే బ్లడ్ టెస్ట్. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసి మీకు ఎందుకు బియర్డ్ తక్కువ వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేయాల్సి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, ఆండ్రోస్టెండయోన్ లెవెల్స్ కానీ, డైహైడ్రో ఎపీ ఆండ్రోస్టెండయోన్ లెవెల్స్ కానీ, ఈ లెవెల్స్ని అర్థం చేసుకొని మీకు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా, దానివల్ల ఏమన్నా మీకు బియర్డ్ తక్కువ వస్తుందా అనేటువంటిది కూడా గమనించడం ఎంతైనా అవసరం. సపోజ్ ఎవరికైతే ఈ హార్మోన్ లెవెల్స్ కొంచెం అబ్నార్మల్గా ఉన్నాయి అని తెలిస్తే, ఆ హార్మోన్స్ని కనుక ఒక ప్రాపర్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనము ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, ఆ బియర్డ్ వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్, సింపుల్ మెడికేషన్తోనే మీకు మళ్ళీ నార్మల్ బియర్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకో సినారియో ఏంటి అంటే బియర్డ్ బాగానే ఉండేది కానీ తర్వాత పోయింది, ఇప్పుడు ఎంటీ ఏరియాస్ ఉన్నాయి. ఇది చాలామందికి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అలోపేషియా ఏరియాటా, లేదా పేను కొరకుడు అనేటువంటిది వచ్చిందనుకోండి, ఆ ఏరియాలో ఒక ప్యాచ్ లాగా బియర్డ్ అనేది ఉండదు, స్కిన్ స్మూత్ అయిపోతుంది, అది ఒక డిసీజ్. దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఆ ఏరియాలో చిన్న చిన్న పస్ట్యూల్స్, లేదా పింపుల్సే కొంచెం పెద్దగా వచ్చి, నాడ్యులోసిస్టిక్ పింపుల్స్ అంటాం, దానిల వల్ల ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి అక్కడ కూడా హెయిర్ అనేటువంటిది రాకుండా పోతుంది. ఆర్ కొంతమందికి చిన్న 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 యాక్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు, ఆ ఏరియాలో స్టిచెస్ పడినా, లేకపోతే జస్ట్ యాక్సిడెంట్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయినా కూడా, డర్మిస్ వరకు కనుక స్కిన్ డ్యామేజ్ అయిందనుకోండి, ఆ ఏరియాలో కూడా బియర్డ్ రాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇంకొంతమందికి ఏమో బర్న్స్ ఇంజురీ జరిగిందనుకోండి ఫర్ ఎనీ అదర్ రీజన్, అప్పుడు కూడా ఆ ఏరియాలో బియర్డ్ రాకుండా ఉండిపోవచ్చు. లేదా కొంతమందికి చిన్న వయసులోనే హాట్ వాటర్ పడడం కానీ, లేదా కొంచెం బర్న్ రిలేటెడ్ ఇంజురీస్, స్కాల్స్ కానీ జరిగినాయనుకోండి, అప్పుడు కూడా ఆ ఏరియాలో బియర్డ్ ప్రాపర్గా గ్రోత్ అవ్వదు. సో ఇలా ఇన్ని రీజన్స్లో ఎందువల్ల బియర్డ్ రావట్లేదు అనేది కనుక మనం ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, దాని తర్వాత ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఇప్పుడు ట్రీట్మెంట్ చూద్దాం. సపోజ్ ఎవరికైతే బియర్డ్ రాకపోవడానికి కారణం ఒక డిసీజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అలోపేషియా ఏరియాటా ఆర్ పేనుకొరకుడు లాంటి డిసీజ్ అనుకోండి, దానికి సింపుల్గా పేనుకొరకుడికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో, సంబంధించిన లోషన్స్ కానీ లేదా ఇంజెక్షన్స్ కానీ ఆ ఏరియాలో ఇచ్చినప్పుడు అక్కడ మళ్ళీ హెయిర్ రీగెయిన్ చేసే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో సింపుల్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఇలా కాదు, నెక్స్ట్ కండిషన్కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్న్స్ కానీ, లేదా స్కాల్స్ కానీ, లేదా ఆ ఏరియాలో
నాడ్యులో సిస్టిక్ యాక్నీ ఆర్ పింపుల్స్ లాంటి దానివల్ల లేదా కురుపులు లాంటి దానివల్ల అక్కడ స్కార్ ఫామ్ అయింది అనుకోండి. ఇంకా కొంతమందికి చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల కానీ పెద్ద యాక్సిడెంట్ వల్ల కానీ ఆ ఏరియాలో కుట్లు పడి ఆ ఏరియాలో బియర్డ్ కానీ ముస్టాచ్ ఏరియాలో మీసాలు కానీ రావట్లేదు అనుకోండి, అటువంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది సరైన సొల్యూషన్. ఎందుకంటే ఇక్కడ నుంచి వయబుల్ హెయిర్ని తీసుకొని మనకు ఎక్కడెక్కడైతే కావాలో ఆ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. కొంతమందికి బియర్డ్లో లాస్ అయిన ఏరియా చాలా కొంచెమే ఉంది అనుకుందాం, అటువంటప్పుడు మనం ఈ బియర్డ్లోనే ఉండే మిగతా హెయిర్ని తీసుకొని ఎక్కడైతే డెఫిషియెంట్గా ఉందో ఆ ఏరియాలో కూడా ఇంప్లాంట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకో కండిషన్ ఆలోచిద్దాం. జెనెటిక్గా అంటే వంశ పారంపరంగానే ఫ్యామిలీలో బియర్డ్ కొంచెం తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వంశ పారంపర్యంగానే ఫ్యామిలీలో బియర్డ్ తక్కువ గ్రోత్ అవుతుంది, మీసాలు తక్కువగా గ్రో అవుతున్నాయి అని మనం కనుక్కున్నాం అనుకోండి, అటువంటప్పుడు మెడిసిన్స్ కానీ లోషన్స్ కానీ ఏం పెద్దగా రిజల్ట్ చూపించవు. అటువంటి టైంలో డెఫినెట్గా మనం బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది చేయాల్సి వస్తుంటుంది. బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, ఇంప్లాంట్ చేసేటప్పుడు ఈ హెయిర్కి పెట్టవలసిన యాంగిల్, ఇలా రైట్ యాంగిల్స్లో కనుక పెట్టామనుకోండి ఇలా ముళ్ళుల్లా బయటకు వస్తాయి అవన్నీ, అందుకని దానిని అక్యూట్ యాంగిల్స్లో, సాధ్యమైనంత అక్యూట్ యాంగిల్స్లో ఉంచాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం డైరెక్షన్ ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్నప్పుడేమో హెయిర్ ఇలా డైరెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడేమో ఇలా డైరెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఈ ఏరియాలో ఇలా ఉంటుంది. సో ఆ డైరెక్షన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యక్తికి ఫేస్ ఉన్న షేప్ ఎలా ఉంది, ఆ షేప్ని బట్టి మనం ఎలా బియర్డ్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ తనకి ఎటువంటి బియర్డ్ కావాలి. కొంతమందికి జస్ట్ గోటీ కావాలి అంటారు, ఇంకొంతమందికి ఫ్రెంచ్ కావాలి అంటారు, ఇంకొంతమందికి ఫుల్ బియర్డ్ కావాలి అంటారు, కొంతమందికి జస్ట్ ముస్టాచ్ ఏరియాలో ఈ సెంట్రల్ ఏరియా ఫిల్ కావాలి అంటారు. సో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు నచ్చినట్లు మనము దాన్ని కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డెన్సిటీ ఎంత మ్యాక్సిమం ఇవ్వగలుగుతాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం మీద ఈ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి చూడటానికి న్యాచురల్గా అనిపిస్తున్నాడా లేదా ఏదైనా అతికిచ్చినట్టు అనిపిస్తుందా, సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రాపర్గా కరెక్ట్గా బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే అది చూడటానికి బాగుంటుంది అండ్ మీ లుక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీరు సాటిస్ఫై అవుతారు. ఈ అన్ని విషయాల్లో ఎక్కడ తేడా జరిగినా కూడా అది చూడటానికి చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఈ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు యూజువల్గా నేను 2 సెషన్స్లో చేస్తుంటాను. అంటే మొదటి సెషన్లో ప్రాపర్ షేప్ని అసెస్ చేసుకొని ఒక స్పార్స్గా ఏరియా అంతా కవరేజ్ అయ్యేలా హెయిర్ని ఇంప్లాంట్ చేస్తాను. ఇంప్లాంట్ చేసేటప్పుడు అన్ఈవెన్లీ హై డెన్సిటీ పెట్టకుండా కొంచెం స్పార్స్గా అరేంజ్ చేసుకుంటాను, సో దట్ వాటి యాంగిల్స్ అనేటువంటివి ప్రాపర్గా సెట్ అయ్యి అవి బయటకు వచ్చే యాంగిల్ అనేటువంటిది నీట్గా ఉండాలి, అప్పుడే అది న్యాచురల్గా అనిపిస్తుంది. అలా లేని పక్షంలో కాబుల్ స్టోనింగ్ అనే అపియరెన్స్ ఉంటుంది, అంటే మనకు గూస్ బంప్స్ ఎలాగైతే వస్తాయో అలా గూస్ బంప్స్లో నుంచి హెయిర్ వచ్చినట్టు కనిపించే అవకాశం ఉంది. అందుకని ఫస్ట్ స్పార్స్గా అరేంజ్ చేసి మళ్ళీ సెకండ్ సెషన్లో దీని డెన్సిటీని ఇంప్రూవ్ చేస్తాను. సో ఇలా ఎప్పుడైతే నేను చేస్తానో ఆ బియర్డ్ అనేటువంటిది చాలా థిక్గా నీట్గా న్యాచురల్గా కనిపిస్తుంది. సో ఎవరెవరికైతే బియర్డ్ తక్కువ ఉందని బాధపడుతున్నారో లేదా ఎవరెవరికైతే మీసాలు తక్కువగా వచ్చాయి కొంచెమే వచ్చాయని బాధపడుతున్నారు, వీళ్ళందరూ ఫస్ట్ మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది అసెస్ చేసుకోండి. మీ ఏజ్ని బట్టి కానీ, మీ ఫ్యామిలీ లెవెల్ని బట్టి కానీ, లేదా మీ హార్మోన్ లెవెల్స్ని బట్టి కానీ, ఇవన్నీ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎప్పుడైతే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అందుతుందో మీరు వండర్ఫుల్ అండ్ స్టైలిష్ బియర్డ్ని ముస్టాచ్ని పొందుతారు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.